ప్రభు పేరట మీ అందరికీ షలోం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14, 15, 16 వచనాలు అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుదాం. రండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దావీదు ఆత్మీయుడు. ఒక వ్యక్తి ఆత్మీయుడైనట్లయితే ఏం చేస్తాడు? దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాడు? దేవునికి లోబడతాడు, దేవుని మాట వింటాడు. అలా దేవుణ్ణి ప్రేమించేవాడిని, దేవుని మాటకు లోబడేవాడిని దేవుడు ఏం చేస్తాడు? దావీదు ఆత్మీయుడు. ఆత్మీయుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడు? దేవుని మాట వింటాడు, దేవునికి లోబడతాడు. దేవునికి లోబడే, దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు ఏం చేస్తాడు? బైబుల్ సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ఏమిట తప్పిస్తాను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. తప్పిస్తానో? నన్నెవరైనా ప్రేమిస్తే, దేవుడు అంటున్నాడు, నన్నెవరైనా ప్రేమిస్తే, నా మాట ఎవరైనా వింటే అతన్ని నేను తప్పిస్తాను, ఆపదల నుండి తప్పిస్తాను. ఈరోజు మనలో ఎవరైనా ఆపదల్లో ఉన్నారా? అపాయంలో ఉన్నారా? దిగులు పడకండి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నా దేవుడు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు, ఆ ఆపద నుండి, ఆ అపాయము నుండి నేను తప్పించబోతున్నాను. దేవుని నామాన్ని మనలో ఎవరైనా ఘనపరుస్తున్నారా? దేవునికి మహిమ తెచ్చే విధంగా మీలో ఎవరైనా జీవిస్తున్నారా? 18 సంవత్సరాలుగా ఎంత మాత్రము నిలబడలేక వంగిపోయిన ఆ స్త్రీని యేసు చూసి అమ్మా పిలిచాడు, ఆమెను ముట్టాడు. ఎంత మాత్రము నిలబడలేక వంగిపోయిన, దయ్యము పట్టిన, బలహీనపరచు దయ్యము పట్టిన ఆ స్త్రీ యేసు పిలుపు విని ఆయన స్పర్శను పొందుకున్నప్పుడు ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచెను. వంగిపోవడము సాతానికి లొంగిపోవడము, నిలబడము దేవుణ్ణి మహిమపరచటము. నువ్వు పాపానికి లొంగిపోతున్నా, పాపానికి వంగిపోతున్నా, నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, నువ్వు దేవుణ్ణి గాయపరుస్తున్నావు, నువ్వు దేవుణ్ణి బాధ పెడుతున్నావు. దేవుణ్ణి బాధ పెట్టి, దేవుణ్ణి గాయపరిచి, దేవుణ్ణి ఏడిపించి మనం సాధించేది ఏమీ లేదు. సహోదరి సహోదరులు, మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత, వారిని విస్తరింపచేసిన తర్వాత దేవుడు పశ్చాత్తాపడ్డాడట. భూమి మీద నరుడిని చేసినందుకు దేవుడు యెహోవా పశ్చాత్తాపడ్డాడు, అంటే బాధపడ్డాడు. మనిషిని చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో. సౌలును రాజుగా దేవుడు ఏర్పరిచిన తర్వాత సౌలు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు బాధపడ్డాడు, అయ్యోహో సౌలును రాజుగా చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నీ జీవితాన్ని చూసినప్పుడు, నువ్వు చేస్తున్న పనులు చూసినప్పుడు, నీ పాపిష్టి జీవితాన్ని ఆయన గమనించినప్పుడు, ఆయనకు భయపడకుండా, ఆయన మాట వినకుండా, ఆయనను లెక్క చేయకుండా, ఆత్మీయతను కాపాడుకోకుండా, పరిశుద్ధతను కాపాడుకోకుండా, నీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోకుండా, నీ నోటుని భద్రపరుచుకోకుండా, నీ సాక్ష్యాన్ని లెక్క చేయకుండా ఆత్మీయతను నిర్లక్ష్యపరుస్తూ ఉంటే, ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు బాధపడతాడు. దేవుణ్ణి బాధపరిచి మనం సాధించేదేమిటి? దేవుణ్ణి దుఃఖపరిచి మనం పొందుకునేదేమిటి? ప్రియ సహోదరి సహోదరా, దేవుణ్ణి దుఃఖపరచొద్దు. పాపంలో లొంగిపోయేవాడు వంగిపోయేవాడు దురాత్మకు లొంగుతున్నాడు, అపవిత్ర ఆత్మకు లొంగిపోతున్నాడు, బలహీనపరచు ఆత్మకు లొంగిపోతున్నాడు. అటువంటి ఆ స్త్రీని చూసి యేసు ముట్టి బాగు చేసినప్పుడు ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచను. ఎవరు దేవుణ్ణి మహిమపరచగలరు?
ఆత్మీయంగా చక్కగా నిలబడేవాళ్ళు, పడిపోయేవాళ్ళు కాదు, వంగిపోయేవాళ్ళు కాదు, లొంగిపోయేవాళ్ళు కాదు. కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిలబడాలి, పరిశుద్ధంగా నిలబడాలి, యథార్థంగా నిలబడాలి, పాపానికి లొంగకుండా వంగకుండా నిలబడాలి. దేవుణ్ణి ఘనపరిచేవారే ఉండాలి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. అంతేకాదు, శ్రమలో అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరమిస్తాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయనను ఘనపరిస్తే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అంతేకాదు ఫ్రెండ్స్, అతడు శ్రమలో ఉన్నప్పుడు, నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు, ఉన్నారా ఈరోజు ఎవరైనా, కష్టం గుండా వెళుతున్నా, కరువు గుండా వెళుతున్నా, కన్నీటి లోయ గుండా వెళుతున్నా, ఆర్థిక ఇబ్బంది గుండా వెళుతున్నా, అనారోగ్యం గుండా వెళుతున్నా, అనాథగా మిగిలిపోయి ఉన్నా, ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు అని అంటున్నావా, అయితే నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఏదో తెలుసా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, అయితే నా దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమలో నీకు తోడెవ్వరు లేరు అనుకుంటున్నారు, కానీ నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు, నీ శ్రమలో ఒంటరివి కాదు, నీ పోరాటములో ఒంటరివి కాదు, నీ ప్రయాసలో ఒంటరివి కాదు, నీవు కలిగిన పరిస్థితులలో నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడుగా ఉంటే మనకు వ్యతిరేకంగా నిలబడగలిగిన వాడి లోకంలో ఎవరు? గొల్యాతు లాంటి వాడే దావీదును ఎదుర్కోలేకపోయాడు. కారణం తెలుసా, దావీదునకు యెహోవా తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నిన్ను ఎదుర్కోగలిగిన వాడి లోకంలో ఎవడూ లేనేలేడు. అప్పుడు నువ్వు అనొచ్చు, బ్రదర్ నేనంత శక్తి కలిగిన వాడిని ఏం కాదు బ్రదర్, నువ్వంత శక్తి కలిగిన వాడు కాకపోవచ్చు, నీ పక్కన ఉన్నవాడు ఏమిటట ఏమిటట బహుశక్తి కలిగిన వాడు. అర్థమయ్యేలా చెప్తా వినండి. ఒకరోజు ఒక నక్క అడవిలో వెళ్తూ వెళ్తూ ఎదురుగా వస్తున్న సింహాన్ని చూసి భయపడిపోయి ఎలా తప్పించుకోవాలని చెప్పి అనుకుంటూ ఒక్కసారిగా సింహం చూసి అందట, సింహం నా మీదకు వస్తున్నావు, కానీ నీకు విషయం తెలుసా? ఏమిటది? మన అడవిలో ఎలక్షన్స్ అయినాయి. ఏమిటి? అడవిలో ఎలక్షన్సా? ఏం ఎలక్షన్సు? అడవికి రాజు ఎవరో ఎలక్షన్స్ అయినాయి. అడవికి రాజు నేనే అని నువ్వు అనుకున్నా, నువ్వు ఓడిపోయావు. నేను ఓడిపోవడం ఏమిటి? నిజం సింహం బావా, నువ్వు ఓడిపోయావు. ఎవరు గెలిచారు? నేనే గెలిచాను. నువ్వు గెలిచావా? ఎలా నిరూపిస్తావు? నిరూపిస్తా. ఎలా? ఓ పని చేద్దాం, ఏడో చెప్పు. నువ్వు నేను అడవిలో కలిసి నడుచుకుంటా వెళ్దాం. నన్ను చూసిన ప్రతి జంతువు భయపడి పారిపోతుందో లేదో నువ్వు చూడు. అవునా? అవును, రా కావాలని నాతో పాటు పద వెళ్దాం. సింహం పక్కన ఈ బక్క నక్క రెండు నడుచుకుంటా వెళ్తుంటే ఎదురుగుండా వస్తున్న జంతువులన్నీ కూడా భయపడి పరుగులు తీసేస్తూ ఉంటే సింహం అనుకుంటుంది, ఇదేమిటి, ఈ నక్కను చూసి అన్నీ పారిపోతున్నాయి ఏమిటి, నిజంగానే ఎలక్షన్ జరిగినాయా, నిజంగానే నక్క ఈ అడవికి రాజుగా మారిందా, అన్నీ పారిపోతున్నాయేమిటి అని సింహం అనుకుంటూ ఉంటే నక్కకు తెలుసు, అన్నీ పారిపోతుంది నన్ను బట్టి కాదు, అన్నీ పారిపోతుంది పక్కనున్న సింహాన్ని బట్టి. ఈ లోకము గడగడలాడుతుంది ఎవరిని బట్టో తెలుసా? నిన్ను బట్టి కాదు. నీ శత్రువులు గడగడలాడతారు ఎవరిని బట్టో తెలుసా? నిన్ను బట్టి కాదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎగసి పడుతున్న తరంగాలు, ఎగసి పడుతున్న అలలు, ఎగసి పడుతున్న గాలి తుఫాను అణిచివేయబడుతుంది. కారణం తెలుసా? నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, మరి నీకు నాకు తోడై ఉన్న దేవుణ్ణి బట్టి. నా ప్రశ్న ఏమిటంటే, మళ్ళీ ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు యెహోవా నాకు తోడై ఉన్నాడు? ఫ్రెండ్స్, ఆ యెహోవాను
దూరం చేసుకోకండి. సంసోను వ్యభిచారంలో పడి యెహోవాను దూరం చేసుకున్నాడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. గెహజీ సేవలో పాపిష్టి పని చేసి డబ్బు కోసం కకృతి పడి దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. ఈరోజు మనలో ఏ ఒక్కరూ కూడా దయచేసి మీ తప్పులను బట్టి, మీ పాపములను బట్టి దేవుణ్ణి దూరం చేసుకోకండి. ఎప్పుడైతే దేవుడు దూరమైపోయాడో ఆదాము అవ్వ ముళ్ళ గచ్చ పొదల మధ్య, ముళ్ళ తుప్పల మధ్య రెక్కాడితే తప్ప డొక్కాడినటువంటి, చెమట కారిస్తే తప్ప కడుపు నిండనటువంటి దుస్థితికి, దీనస్థితికి చేరిపోవాల్సి వచ్చింది. అంతకుముందు వాళ్ళు ఏదేను తోటలో ఉన్నాడు. కష్టం అంటే ఏమిటో తెలియదు, ప్రయాస అంటే ఏమిటో తెలియదు, చెమట కార్చటం అంటే ఏమిటో తెలియదు. ఎంతో సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, సమాధానంగా, సకల ఆశీర్వాదములు సమృద్ధిగా అనుభవించిన ఆది దంపతులు అడ్రస్ లేని జీవితం జీవించాల్సి వచ్చింది. కారణం తెలుసా? చేతులారా దేవునికి దూరం అయ్యారు. తప్పు చేసి రాజుగా చెలామణి అవుతున్న, సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయవలసిన సౌలు అనాథగా ఒంటరిగా యుద్ధంలో తను తను చంపుకోవాల్సి వచ్చిన కారణం తెలుసా? దేవుని దూరం చేసుకున్నాడు. సంసోను అనే పేరు వింటేనే ఫిలిస్తీయులు వణికి భయపడి పారిపోయేవాళ్ళు. అటువంటి బలార్జుడైన సంసోను అమ్మాయిల పిచ్చిలో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, శత్రువుల చేతికే లొంగిపోయాడు, దొరికిపోయాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, ఒళ్ళు హూనం చేసుకున్నాడు, శత్రువు చేతిలో పడి ఆఖరికి తను తను చంపుకోవాల్సి వచ్చింది. కారణం తెలుసా? దేవునికి దూరం చేసుకున్నాడు వ్యభిచారం వల్ల. సహోదరులు, సహోదరులు, దయచేసి దేవుణ్ణి దూరం చేసుకునే పని, పాపము దయచేసి చేయవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు, ఒక నా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. నిన్ను ఆదరించగలిగిన, ఆదుకోగలిగిన, నిన్ను ఆత్మీయునిగా మలచగలిగిన, ఆనందాన్ని పంచగలిగిన ఆ అద్భుతమైన దేవుణ్ణి నువ్వు చేతులారా పోగొట్టుకుంటే నిన్నెవడు బాగు చేయగలడు? నీ శ్రమలో నుండి, నీ కష్టంలో నుండి, నీ బాధలో నుండి నిన్నెవడు విడిపించగలడు? ఒకసారి ఆలోచించు. పాపము చేసి దేవుణ్ణి దూరం చేసుకోవద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈరోజు త్వరగా 4 లేక 5 విషయాలు మీతో పంచుకుంటాను, రండి. ఆ తరువాత అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. అతనిని ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని విడిపిస్తాను. సౌలుకు దావీదు మీద పేకలదాకా కోపం ఉంది. కోపంతో రగిలిపోతూ కళ్ళు ఎర్రజేస్తూ ఉన్నాడు. కారణం తెలుసా? దావీదు తప్పు చేశాడు కాబట్ట? కాదండి, దావీదును దేవుడు దీవించాడు కాబట్టి, దావీదును దేవుడు గొప్ప చేశాడు కాబట్టి. ప్రియ సహోదరి, సహోదరు, ఒక విషయం చెప్పమంటారా? మీ జీవితంలో మీరు విజయం సాధించినట్లయితే అసలైన శత్రువులు ఎవరో బయటపడతారు. నువ్వు కష్టాల గుండా వెళుతున్నట్లయితే అసలైన స్నేహితులు ఎవరో బయటపడతారు. అనగా శ్రమలు అసలైన స్నేహితులను బయటికి తీసుకొస్తుంది, విజయము అసలైన శత్రులను బయటికి తీసుకొస్తుంది. దావీదు యొక్క విజయము శత్రువును బయటికి తీసుకొచ్చింది. ఎవరా శత్రువు? సౌలు. ఇంతకీ సౌలుకు దావీదు ఏమవుతాడు? అల్లుడు. స్వయాన తన కుమార్తెనిచ్చాడు, తన కుమార్తెకు భర్త తనకు అల్లుడో, కానీ పగబట్టాడో. ఎందుకని? దావీదు యొక్క పేరు దేశమంతా మారుమ్రోగిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు, చంపాలని ప్రయత్నం చేశాడు. ఎవరు రక్షించారో తెలుసా? ఎవరు విడిపించారో తెలుసా? చూద్దాం రండి త్వరగా. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము లేక 27 కూడా. అయితే అమావాస్య పోయిన తరువాత, అనగా 2వ దినము, దావీదు స్థలములో ఎవడను లేకపోవడం చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనముకు రాకపోవట ఏమని యోనాతాను అడుగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలని నన్ను రిక్వెస్ట్ చేశాడు,
కాబట్టి నేను దావీదును వెళ్ళమని చెప్పాను. 30వ వచనము, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. యెషయ కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతని నా దగ్గరకు రప్పించు, నిజముగా అతడు మరణమునకు అర్హుడు అని చెప్పాను. అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష పొందవలను, అతడు ఏం చేశాడు అని సౌలును అడుగగా, సౌలు అతనిని పొడవవలనని ఈటే విసిరెను, అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని దావీదును భోజనానికి పిలిచాడు సౌలు. కారణం తెలుసా? అతడు భోజనం చేయాలని కాదు, మరేంటి బల్లెంతో చంపేద్దామని చెప్పి. ఆ విషయం దావీదుకు తెలుసు. యోనాతాను అడిగాడు, నీ తండ్రి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను భోజనానికి రాను, మా ఊరు వెళ్తాను, పర్మిషన్ ఇస్తావా? సరే వెళ్ళు అని చెప్పన్నాడు. సౌలేమో బల్లెం పట్టుకొని కాచుకొని కూర్చున్నాడు, ఎప్పుడు వస్తాడో దావీదు చంపేద్దామని చెప్పి. కానీ ఆనాడు యోనాతాను అనే సౌలు కుమారుని ద్వారా దేవుడు దావీదును తప్పించాడు. ఆ భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితి నుండి దేవుడు దావీదును విడిపించాడు. దావీదును సౌలు చంపకుండా ఎవరు విడిపించారో తెలుసా మీకు? యోనాతాను విడిపించాడు. ఎవరు యోనాతాను? సౌలు కుమారుడే. రెండవ మారు ఎలా విడిపించబడ్డాడో చూద్దాం రండి. అదే మొదటి సమయాలు 19వ అధ్యాయము 10వ వచనము, 9వ వచనం కూడా, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను, సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితార వాయించుచు ఉండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతున్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని యొద్ద నుండి తప్పించుకునినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకుని పారిపోయాను. ఉదయమున అతని చంపవల్లని పొంచి ఉండి దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు బ్రతకవు, లేకపోతే చంపబడతావు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకున్నట్టుకు దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతన్ని చంపునట్లు మంచముతో అతన్ని తీసుకురండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నేలాగున ఎందుకు మోసపుచ్చితివని మేకాలును అడుగగా మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకనే అని సౌలుతో చెప్పెను. ఇప్పుడు ఎవరు విడిపించారు? కుమార్తె. ఫ్రెండ్స్, దావీదును చంపాలి అని శత్రువైనటువంటి సౌలు పలు విధాల ప్రయత్నం చేసినప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను దావీదు మరణం కాకుండా విడిపించాడు. సౌలు కుమార్తెను వివాహం చేసుకున్న దావీదు మీకాలు ఇంటికి వెళ్ళినప్పుడు దావీదును నా దగ్గరకు తీసుకురండి నేను చంపేస్తాను అని చెప్పి మనుషులను పంపిస్తే దావీదు ఆరోగ్యం బాగోలేదని చెప్పంటే వీళ్ళు ఆ విషయం చెప్పారు. పాపం దావీదుకు ఆరోగ్యం బాగోలేదట, మంచంతో సహా తెచ్చేసేయండి చంపేస్తా అని అంటే మీకాలు ఏం చేసిందో తెలుసా? దావీదును తప్పించింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అంతేకాకుండా నేను అతనిని విడిపించదను. దావీదును దేవుడు ఎందుకు విడిపిస్తున్నాడో తెలుసా? ఫ్రెండ్స్, అతడు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అపాయం గుండా ఎవరైనా వెళ్తున్నారా? ఆపద గుండా ఎవరైనా వెళ్తున్నారా? ఏ ప్రమాదంలోనైనా చిక్కుకున్నారా? ఏ శత్రు యొక్క పన్నాగములోనైనా బంధించబడ్డారా? ఎలా తప్పించుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారా? ఈ దుర్మార్గుని యొక్క చేతిలో పడిపోయాను, ఈ దుర్మార్గుని యొక్క పన్నాగంలో పడిపోయాను, ఈ దుష్టుని యొక్క మోసంలో నేను చిక్కుకుపోయాను, ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు. ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను విడిపించు అన్నవారు ఎవరైనా ఉన్నారా? తన స్వరూపమందు
తన పోలికలో సృష్టించబడిన నువ్వు తన బిడ్డగా శ్రమలో ఉన్నప్పుడు ఎలా మౌనంగా ఉంటాడు? విను, నా దేవుడు నువ్వు ఊహించని విధముగా నిన్ను రక్షించడానికి, నిన్ను ఆదుకోవడానికి, నువ్వు కలిగి ఉన్న ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి విడిపించడానికి దేవుడు తన దూతలను పంపించబోతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి అతను తప్పిస్తాను, ఘనపరుస్తాను, శ్రమలో తోడుగా ఉంటాను, ప్రార్థిస్తే వింటాను. అంతేకాకుండా అంటున్నాడు, నేను అతన్ని ఏంటట విడిపిస్తాను. అంతేనండి, ఆ తర్వాత మాట ఎన్ని చూద్దామండి. అతనిని నేను ఏం చేస్తాను? గొప్ప చేస్తాను. 15 వచనం చదువుతున్నాను, అతనిని నేను విడిపిస్తాను, అతనిని నేను గొప్ప చేస్తాను. ఎందుకు అతన్ని విడిపిస్తాను? అతను నన్ను ప్రేమించాడు కాబట్టి. ఎందుకు అతన్ని గొప్ప చేస్తాను? అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడు దావీదును గొప్ప చేశాడు. ఎలా? దావీదు ఒక గొల్లవాడు, గొర్రెలను మేపుకునేటటువంటి గొర్రెల కాపరి. కానీ దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడు దావీదును ఏం చేశాడు? గొప్ప చేశాడు. అలా గొప్ప చేయడానికి దావీదులో దేవుడు చూసింది ఏడో తెలుసా? దావీదు యెహోవా చిత్తానుసారుడు, యెహోవా చిత్తము చేసేవాడు. యెహోవా చిత్తము చేయడం అంటే అర్థం ఏమిటి? చాలామంది అంటూ ఉంటారు, అన్నా నేను యెహోవా చిత్తము, దేవుని చిత్తము చేయాలనుకుంటున్నాను. అసలు దేవుని చిత్తము చేయటం అంటే ఏంటన్నా? ప్రతిరోజు 9 గంటలకి 10 గంటలకి లేవడం. దేవుని చిత్తం చేయాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే వినండి, దేవుని చిత్తం అంటే ఏమిటి? ఉదయమున లేవడం దేవుని చిత్తం, లేచిన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించడం దేవుని చిత్తం, దేవుని వాక్యాన్ని ధ్యానించి మీ దినాన్ని ప్రారంభించడం దేవుని చిత్తం, అబద్ధం చెప్పకపోవడం దేవుని చిత్తం, కళ్ళను కాపాడుకోవడం దేవుని చిత్తం, ప్రేమగా పలకరించడం దేవుని చిత్తం, పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం, యథార్థంగా ఉద్యోగం చేయటం, వ్యాపారం చేయటం దేవుని చిత్తం, భర్తగా నీ బాధ్యతలు, భారీగా నీ బాధ్యతలు నీ ఇంట్లో నిర్వర్తించడం దేవుని చిత్తం, తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవ్వన ప్రాయాన్ని కాపాడుకోవడం, యవ్వనంలో పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. చదువుకుంటున్నారా? అయితే మీరు కష్టపడి చదవటం దేవుని చిత్తం. ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వడం దేవుని చిత్తం. చెడు స్నేహితులకు దూరంగా ఉండడం దేవుని చిత్తం. దేవుణ్ణి ప్రేమించడం, దేవుని సన్నిధిని ప్రేమించడం, దేవుని సన్నిధికి క్రమంగా రావడం దేవుని చిత్తం. సో దేవుని చిత్తం అంటే ఏమిటని ప్రశ్నిస్తున్నారు, కానీ మీకే తెలుసు దేవుని చిత్తం అంటే ఏమిటో. తెలిసిన దేవుని చిత్తాన్ని చెయ్యండి, తెలియనటువంటి దేవుని చిత్తాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు. అతడు దేవుని చిత్తం చేశాడు కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి. అంటే అతను తెలుసా, గొర్రెల కాపరిగా కష్టపడి పనిచేసేవాడు. ఉద్యోగం చేసే నువ్వు గొప్పవాడివి కావాలంటే ఏం చేయాలి? వెళ్ళిన వెంటనే సీట్లో గొర్రెక పెట్టి పడుకోవాలి. అంతేనండి, ఉద్యోగంలో మీరు గొప్పవారు కావాలంటే ఏం చేయాలి? మీకు ఇచ్చిన పనన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు చేయరా, నువ్వు చెయ్యి అని చెప్పి అందరికీ పనులు పురమాయించాలి. అవునండి, నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇతరుల కంటే గొప్పగా కష్టపడేవాడివి కావాలి. ఒక ఇల్లాలిగా నువ్వు గొప్ప ఇల్లాలివి కావాలంటే నీ ఇంటిలో ఒక గొప్ప ఇల్లాలిగా ఏ ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి. ఒక గొప్ప తల్లివి కావాలంటే నీ బిడ్డల పట్ల బాధ్యత వహించి వారిని ప్రేమించటంలో, వారిని ప్రేమతో పెంచటంలో నీ గొప్పతనాన్ని నిరూపించుకోవాలి. ఒక గొప్ప తండ్రివి కావాలంటే నువ్వు గొప్ప తండ్రిగా నీ బాధ్యతలు ఏమిటో వాటిని గొప్పగా నిర్వర్తించాలి. గొప్ప కుమార్తెగా, గొప్ప కుమారునిగా ఉండాలి అంటే నీ వ్యక్తిత్వము దేవుని మహింపరిచేదిగా ఉండాలి, నీ తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉండాలి. ఒక గొప్ప సేవకునిగా నేను ఉండాలంటే నా దేవుణ్ణి ఆయన చిత్త ప్రకారం సేవించాలి. సేవకునిగా నేను ఎంత ప్రయాసపడగలను అంత ప్రయాసపడాలి, అప్పుడే దేవుడు ఈ దీన సేవకుని గొప్ప చేస్తాడు, అలాగే మనల్ని గొప్ప చేస్తాడు. అనగా నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేయి. చాలామంది రోజు టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు. అంత టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల రోజు రోజుకు మనుషులు సోమరులైపోతున్నారు. అంతకుముందు కారు ఉందనుకోండి, కారు లాక్ చేయాలనుకోండి వెళ్ళి తాళం వేసి లాక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు లాక్ అలా చేయాల్సిన అవసరం లేదు, కారులోంచి బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా బట్టన్ నొక్కితే లాక్ అయిపోద్ది.
అంతకుముందు వెనకాల ఉన్నటువంటి ట్రంక్ కానివ్వండి, ఆ డిక్కీ కానీ తెరవాలంటే వెళ్ళి దాన్ని తిప్పి పైకి లేపాలి. ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండేది, పైకి లేపడం, కిందకి పెట్టడం. ఇప్పుడు అది ఏమీ లేదు. ఏమిటంట, బటన్ నొక్కితే చాలు అది క్లోజ్ అయిపోద్ది, బటన్ నొక్కితే చాలు పైకి లేచిపోద్ది. అంతకుముందు బట్టలు ఉతకాలంటే చక్కగా వాటిని నీళ్ళల్లో నానబెట్టాలి, దాంట్లో డిటర్జెంట్ ఏదైనా కలపాలి, కొంతసేపు అలా సోక్ చేయాలి, ఆ తర్వాత వాటిని బయట తీయాలి. ఏం చేయాలి, బాగా జాడించాలి, జాడించాలి. బాడీకి ఎక్సర్సైజ్, ఏమండి, చేతులకు ఎక్సర్సైజు, బాడీకి ఎక్సర్సైజ్, మొత్తం ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్. ఆ తర్వాత మళ్ళీ బకెట్లో వేసి మొత్తం వాటన్నిటిని ఇలాగా అలాగా మంచి ఎక్సర్సైజ్ అంతా కూడా వంగాలి లేవాలి, వంగాలి లేవాలి, వంగాలి లేవాలి. ఆ రోజులు పోయినాయి. బట్టలన్నీ తీసుకురావాలి, వాషింగ్ మిషన్లో పడేయాలి, బటన్ ఆన్ చేయాలి, అదే తిప్పుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంక కొత్తగా వచ్చింది ఏంటంటే దాంట్లో ఇంకొక బటన్ నొక్కితే డ్రైయర్ ఆన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అవే లోపలే ఆరిపోతాయి. ఇంకా వేసుకోవడం ఒకటే, మరి రేపొద్దున వేసేవాళ్ళు కూడా వస్తారేమో. బట్టలు వేసే మిషను, ఈ మిషన్స్ అన్నీ మనిషిని ఏం చేస్తున్నాయంటే సోమరిపోతం చేస్తున్నాయి, సోమరిపోతం చేస్తున్నాయి. దారుణం కదండి. సో ప్రియ సహోదరి సహోదరులు, కష్టపడడం నేర్చుకోండి, మిషన్స్ మీద ఆధారపడకండి. ఒకరోజు ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా ఉండాలని చెప్పి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంటర్వ్యూ వెళ్ళాడు. చక్కని సమాధానాలు చెప్తే అతను అన్నాడు, నువ్వు సెలెక్ట్ అయ్యావు అయితే నన్ను ఎప్పుడు జాయిన్ కమ్మంటారు, జాయినింగ్ లెటర్ నీకు ఈమెయిల్ పంపిస్తా. అయ్యో నాకు కంప్యూటర్ లేదండి. కంప్యూటర్ లేదా, సెల్ ఫోన్ అన్నా ఉందా, సెల్ ఫోన్ కూడా లేదండి. ఈమెయిల్ కూడా లేదండి. అయితే నీకు మేము జాయినింగ్ ఆర్డర్ పంపించలేము. ఎందుకని, పంపిస్తే ఈమెయిల్లో పంపించాలి, కంప్యూటర్లో చెక్ చేసుకోవాలి, లేదా సెల్ ఫోన్లోనన్నా చెక్ చేసుకోవాలి. ఈమెయిల్ కూడా లేదా నీకు, ఈమెయిల్ కూడా లేదండి. ఏమయ్యా, ఏం మనిషి నువ్వు, ఈమెయిల్ కూడా లేకుండా ఏ విధంగా నువ్వు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం ఏదో చేతులతో కాళ్ళతో చేద్దాం అనుకున్నానండి. ఈమెయిల్తో ఉద్యోగం చేయటం ఏమిటండి, పో ఇక్కడ నుంచి పో బయటికి. బయటికి ఏంటి సార్ ఏం చేయాలి, అర్థం కాల. చేతిలో 50 రూపాయలు ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కాక 50 రూపాయలతో టమాటాలు కొనుక్కొని వాటన్నిటిని చక్కగా బొట్టలో వేసుకొని దగ్గరే అపార్ట్మెంట్ ఉంటే టమాటాలు అని చెప్పి అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫ్లోర్లో వెళ్తే 50 రూపాయలు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో రేట్లు పెరిగిపోయినాయండి, టమాటాలు కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు. సో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఆ టమాటాలు కొనుక్కున్నారు. అలా కొనుక్కోవడం వల్ల 100 రూపాయలు వచ్చినాయి, భలే ఉంది. 50 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వచ్చినాయి. ఆ 100 రూపాయలతో మళ్ళీ కొన్ని కూరగాయలు కొనుక్కొని మళ్ళీ అపార్ట్మెంట్స్కి వెళ్ళి వాటిని అమ్మడం మొదలుపెట్టాడు. 1000 రూపాయలు, 100,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 కోట్ల రూపాయలు, కోటీశ్వరుడయ్యాడు. అలా కోటీశ్వరుడైన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరో వచ్చి, అయ్యా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలు చెప్తాను, మీరు కోటీశ్వరులు కదా, పెద్ద కూరగాయల వ్యాపారంలో మీరు కోట్లు గడించారు కదా, మీరు చాలా విలువైన వ్యక్తి కాబట్టి మీకు ఇన్సూరెన్స్ ఉండాలి, రేపొద్దున సడన్గా మీకు ఏదైనా అయితే కష్టం కదా, ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మాట్లాడుతూ సరే మీ ఈమెయిల్ ఇవ్వండి. మళ్ళీ ఇదెందుకు, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఈ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాము, చక్కగా మీరు చదువుకోండి, ఆ డీటెయిల్స్లన్నీ మీకు ఇష్టమైతే ఆ ఇన్సూరెన్స్ మీరు చేసుకోవచ్చు, ఇంచుమించు 10 కోట్ల వరకు ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నాం, ఈమెయిల్ ఇవ్వండి. నాకు ఈమెయిల్ లేదండి. అయ్యో ఏం మనుషులండి మీరు, ఇన్ని 1,00,000 రూపాయలు ఈమెయిల్ లేకుండా, ఫేస్బుక్ లేకుండా, వాట్సాప్ లేకుండా, ఈ టెక్నాలజీ ఏమీ లేకుండా మీరు ఇంత వ్యాపారం చేస్తున్నారా? అవునండి. అయ్యో మీకు ఈమెయిలే ఉంటే ఇంకెంత చేసేవాళ్ళు. అప్పుడు అతను అంటున్నాడు, నిజమేనండి, ఈమెయిలే ఉంటే. అవునండి, ఈమెయిలే కానీ మీకు ఉంటే మీరు ఏమయ్యేవారో తెలుసా, ఆఫీస్లో బాయ్ని అయ్యేవాడిని. ఏమయ్యాడు, ఆఫీస్ బాయ్గా ఉద్యోగం కోసం వెళ్ళాడు, ఏమి లేదా మనిషికి, ఈమెయిల్ లేదు కాబట్టి దేన్ని నమ్ముకున్నాడు, కష్టాన్ని నమ్ముకున్నాడు. ఏమయ్యాడు, కోటీశ్వరుడు అయ్యాడు. సెల్ ఫోన్లు నమ్ముకోకండి, ఫేస్బుక్లు నమ్ముకోకండి, మీ ఫేస్ని బుక్ చేసి పడేస్తే. వాట్సాప్ల మీద జీవించమాకండి, సోషల్ మీడియాలో బ్రతకమాకండి, కష్టపడి పనిచేయండి,
ఈరోజు సగటు దినానికి కొంతమంది యవనస్తులు కావచ్చు, ఇల్లాలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, గంటలు గంటలు సెల్ ఫోన్ మీద ఉంటున్నారు. ఏం సాధిస్తున్నారు చెప్పండి? ఆ సెల్ ఫోన్ మీద, ఆ సోషల్ మీడియా మీద, ఆ వాట్సాప్ల మీద, ఆ ఇన్స్టాగ్రాముల మీద టైం వేస్ట్ చేస్తున్నారు. సోమరిపోతులుగా ఉంటున్నారు, బాధ్యతలు మర్చిపోతున్నారు. ఇంట్లో ఇల్లాలిగా ఉండవలసినటువంటి ఇల్లాలు, తల్లిగా ఉండవలసినటువంటి తల్లి, బిడ్డలను పెంచవలసినటువంటి తల్లి బిడ్డలను పట్టించుకోవట్లా, సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్. బిడ్డలను చదివించవలసినటువంటి బాధ్యత కలిగిన తండ్రి, సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్. ఇక తండ్రి సెల్ ఫోనే, తల్లి సెల్ ఫోనే, పిల్లలు కూడా సెల్ ఫోనే. ఏమిరా మార్కులు రాలేదు, చదివిస్తేగా నువ్వు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులు, మీ పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు కావాలన్నా, నువ్వు ఒక గొప్ప భర్తగా, గొప్ప తండ్రిగా, గొప్ప తల్లిగా, గొప్ప భార్యగా ఉండాలన్నా కష్టపడాలి. దావీదుకు 7 సహోదరులు ఉన్నారు, ఎప్పుడూ గొప్పవాడు కాల. కారణం తెలుసా? కాలక్షేపం చేసేవాళ్ళు వాళ్ళు. కానీ దావీదు ఎందుకు గొప్పవాడయ్యాడో తెలుసా? 7 సహోదరులు ఇంటపాటు నుండి, ఇంటి దగ్గర నుండి కాలక్షేపం చేస్తూ ఉంటే దావీదు మాత్రం పొలంలోకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి కష్టపడి గొర్రెలు మేపేవాడు. దేవుడు ఎవరిని దీవించాడో తెలుసా? కష్టపడేవారిని ఇష్టపడతాడు, కష్టపడేవారిని దేవుడు దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. కష్టే ఫలే మన పెద్దలు సెలవిచ్చారు. నీ చేతికిచ్చిన దానిని శక్తి వంచన లేకుండా చెయ్యి, సోమరిగా మాత్రం ఉండద్దు. బైబిల్ సెలవిస్తుంది సోమరి పోతులు దీవించబడరు, తిండి పోతులు దీవించబడరు, నిద్రపోతులు దీవించబడరు. అతనిని నేను విడిపిస్తాను, అతనిని నేను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను, దీర్ఘాయువునిస్తాను. దేవుడు అంటున్నాడు, నేను దీర్ఘాయుషునిస్తాను. ఆయుష్ కలిగి మీరు ఎలా జీవించాలో తెలుసా? బైబిల్లో ఉంది, చదువుదాను రండి. ప్రసంగి 5:18 చదువుతున్నాను, త్వరగా ముందుకెళ్ళిపోదాం. మరియు కోర దగినది గాను, చూడ ముచ్చటైనది గాను, నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు, అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇది ఏ వానికి భాగ్యమో. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకొనవలెను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, బైబిల్ సెలవిస్తుంది, మీరు ఆయుష్కాలము, దీర్ఘాయుష్కాలము కలిగి ఉన్నప్పుడు దేవుడు మీకు ఇచ్చినటువంటి దానిని అనుభవించటము, దానిలో ఆనందించటము, తృప్తి కలిగి జీవించటము అది మహా భాగ్యమో. కానీ ఈరోజు చాలామంది వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తృప్తి లేదు, సంతోషము లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అఫ్కోర్స్ ఆరోగ్యం అంటారా, 60 తర్వాత ఈ బండి రిపేర్లు గుండా వెళుతుంది, తప్పదు. కానీ ఒక భక్తుడు సెలవిచ్చాడు, ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే సామెతలు 3:1-2 చదువుదాం రండి. ఆ కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగ చేయును. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు, మధ్య వయసులో ఉన్నవాళ్ళు వినండి, వృద్ధాప్యం మీకు బాగుండాలా? వృద్ధాప్యం వచ్చినప్పుడు మీరు ఆరోగ్యంగాను, శాంతిగాను, సమాధానంగాను, ప్రశాంతంగాను జీవించాలని ఆశపడుతున్నారా? 50 తర్వాత మీరు ప్రశాంతంగాను, సమాధానంగాను, సంతోషంగాను, శాంతిగాను జీవించాలని ఆశపడుతున్నారా? అయితే ఇప్పుడు కుదురుగా ఉండండి, ఇప్పుడు దేవుని పట్ల భయము, భక్తి కలిగి జీవించండి, ఇప్పుడు యథార్థంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. ఆ తరువాత ఈ 30, 40, 50 మీరు జీవించినటువంటి యథార్థమైన పవిత్రమైన జీవితము ఆ తరువాత మీకు దీర్ఘాయుష్ని ఇస్తుంది. ఆ దీర్ఘాయుష్లో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తుంది.
ఈ విషయాన్ని మర్చిపోకండి. మరొక భక్తుడు సెలవిచ్చాడు, ఉపవాసం ఉండడానికి 101 కారణాలు అని చెప్పి ఒక భక్తుడు ఆ పుస్తకం రాశాడు. అతని పేరు ఏమిటంటే బాబ్ రాజర్స్ అని చెప్పి. అతను చెప్పింది ఏడు తెలుసా, మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఒక సందర్భంలో, మరొకసారి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అలా ఉపవాసం ఉన్నటువంటి మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఉపవాసము వారంలో ఒక్కసారైనా ఉంటే, ఒకరోజైనా ఉపవాసం ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కొట్టుకుపోతాయి, కాబట్టి వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉంటే మంచిది అని చెప్పి ఆ భక్తుడు సెలవిచ్చాడు. ప్రతి ఫ్రైడే మన కల్వరి టెంపుల్ ఉపవాస ప్రార్థన ఉంది, రండి ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలు పంచుకుందాం. అది మన ఆత్మీయకు ఆశీర్వాదము, అలాగే శరీరానికి కూడా ఆశీర్వాదం అనే సత్యాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. దీర్ఘాయువు కావాలా, యథార్థంగా జీవించు. దీర్ఘాయువు కావాలా, పరిశుద్ధంగా జీవించు. భక్తుడైన జార్జ్ ముల్లర్ 75 సంవత్సరాల వయసులో ఎంతో ఆరోగ్యంగా ఉంటే అడిగారు, ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు? భక్తుడైన జార్జ్ ముల్లర్ చెప్పాడు, నా ప్రభు నేను ప్రేమిస్తాను, ప్రతిరోజు లేచిన వెంటనే బైబిల్ చదువుతాను, లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాను, నా మనసులో అసూయ కానీ ద్వేషం కానీ కోపం కానీ పెట్టుకోను, అందరినీ మనఃపూర్వకంగా క్షమించేస్తాను, అందరితో సమాధానంగా జీవిస్తాను. ఫలితంగా దేవుడు నాకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. కష్టపడి పనిచేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ప్రశాంతంగా జీవిస్తాడు, మనసులో ఎవరి పట్ల ఆయాసం కానీ కోపం కానీ ద్వేషం కానీ పగ కానీ పెట్టుకోడు, అందరినీ క్షమించేస్తాడు, అందరితో సమాధానంగా ఉంటాడు, ఫలితము ఆరోగ్యంగా జీవించాడు. నేను చాలామంది ఆరోగ్యం లేకపోవడానికి కారణం తెలుసా, మచ్చరము ఎముకలకు కుళ్ళు అని బైబిల్ సెలవిస్తుంది. అసూయ నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మచ్చరము నీ శరీరంలో ఉన్నటువంటి శక్తిని నీకు దూరం చేస్తుంది, కోపము నీకు అనవసరమైనటువంటి టెన్షన్స్ తీసుకొస్తుంది, బీపీని పెంచేస్తుంది. కాబట్టి కోపము మానుమో, ఆగ్రహము విడిచిపెట్టు. దీర్ఘాయువు కావాలని ఆశపడుతున్నట్లయితే జాగ్రత్తలు తీసుకో. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు మూల కారణము. రెండు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, బైబిల్ సెలవిస్తుంది. మూడు, యథార్థంగా నీతిగా జీవించటం వల్ల దేవుడు నీకు దీర్ఘాయుష్ని ఇవ్వటమేమో కాకుండా శాంతిని, సమాధానమును, సంతోషమును కూడా ఇస్తాడు. చివరిగా నేను ముగించేస్తున్నాను, ఏమందో తెలుసా, నేను అతన్ని తృప్తిపరిచి రక్షిస్తాను. ఎస్, ఒక వ్యక్తి ఆత్మీయంగా జీవిస్తే, దేవుని ప్రేమించేవాడిగా జీవిస్తే కలిగి ఉన్న దానిలో తృప్తి కలిగి జీవిస్తాడు. ఆ బర్రె రోడ్డు దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది. అలా రోడ్డు దగ్గరకు వచ్చి చూస్తూ, నిలబడి చూస్తూ ఉంటే ఒక బైక్ మీద వెళ్ళేవాడు ఆ బర్రెను తగులుకొని కింద పడ్డాడు, గాయమైంది, బైక్ కూడా పాడైపోయింది, కేసు పెట్టాడు. ఏమిటి అంటే, ఆ బర్రె రోడ్డు మీద అలా అడ్డంగా ఉంది కాబట్టి నేను బర్రెను గుద్దేశాను, కాబట్టి బర్రెను అరెస్ట్ చేయండి. నేను అరెస్ట్ చేయాలట, బర్రెను అరెస్ట్ చేయాలట, తగినటువంటి మూల్యము నాకు చెల్లించమని చెప్పండి అని చెప్పి ఆ బర్రె కలిగినటువంటి యజమాని మీద కేసు ఫైల్ చేశాడు. ఇది వాదోపవాదాలకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ బర్రె కలిగిన వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఒక విషయం చెప్పమంటారా? ఏమిటి? నా బర్రె భలే తృప్తి కలిగిన బర్రె. బర్రెకి తృప్తి ఏంటయ్యా? అది భలే తృప్తి కలిగిన బర్రె, చక్కగా మేత మేస్తుంది, చక్కగా పాలిస్తుంది. అలా చక్కగా మేత మేసిన తర్వాత ఆ రోడ్డు దగ్గర నిలబడి బైకుల మీద వెళ్తున్నారనుకోండి, వాళ్ళందరినీ చూస్తుంది, కానీ ఎప్పుడు బైక్ను కోరుకోదు. చక్కని బట్టలు కట్టుకొని అందరూ వెళ్తూ ఉంటే ఆ బట్టలు కట్టుకుని వాళ్ళందరిని చూస్తూ ఉంటుంది, ఆ చీర నాకుంటే ఎంత బాగుండో. ఏడవదు, బంగారపు ఆభరణాలు పెట్టుకుని ఎవరైనా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటుంది, ఆనందిస్తుంది, అంతేగాని ఆ బంగారం నాకుంటే ఎంత బాగుండో. ఏడవదు, అలాగే ఎవరైనా చక్కని కారు మీద వెళ్తూ ఉంటే ఆ కారు మీద వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటుంది, ఆ కారు నేను కొనుక్కుంటే ఎంత బాగుండో. ఏడవదు, నా బర్రె ఎవరికి హాని చేయటం లేదయ్యా, సీ అండ్ ఎంజాయ్. ఏమిట, చూసి ఆనందించేటటువంటి ఉత్సవమైన లక్షణం కలిగి అక్కడ నిలబడి ఉందయ్యా. వీడు స్పీడ్గా వచ్చి కటింగ్లు ఇచ్చుకుంటూ వచ్చి తృప్తి కలిగిన నా బర్రెని గుద్దేశాడు, కాబట్టి వాడికి శిక్ష విధించండి. ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు తెలుసా, నా బర్రెకు తెలిసిందంట ఏమిటంటే, తినడానికి తిండి కావాలి తింటుంది, ఉండడానికి నీడ కావాలి పాకలో ఉంటుంది,
ఇవ్వడానికి పాలిస్తుంది, సంతోషంగా జీవిస్తుంది, అంతా చూస్తుంది, అందరినీ చూస్తుంది, కానీ దేన్ని ఆశించదు. ఆ బర్రెకున్నటువంటి మనసు మనకుంటే ఎంత బాగుండు. మనలో చాలామంది కుటుంబాలు కూలిపోవడానికి, అశాంతి అసమాధానం పెరిగిపోవడానికి కారణం తెలుసా ఫ్రెండ్స్? అసంతృప్తి. అతన్ని నేను తృప్తిపరుస్తాను, అతన్ని నేను రక్షిస్తాను. ప్రియ సహోదరి సహోదరులు వినండి, మనమందరం కూడా పాపిష్టి వాళ్ళం, అపరాధముల చేత పాపముల చేత చెడిపోయిన వాళ్ళం, పాడైపోయిన వాళ్ళం, ఫలితంగా శిక్ష భరించవలసిన వాళ్ళం, నరకానికి పోవలసిన వాళ్ళం. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. త్వరగా ఈ విషయం చెప్తున్నాను వినండి. ఆనాడు మనుషులు చేసిన పాపిష్టి పనులను బట్టి గొర్రె పిల్లను వధించటం జరిగేదట. అలా వధించే సమయంలో రెండు గొర్రెలను తీసుకొచ్చేవారట. ఆ రెండు కూడా ఒకేలాగా ఉండాలట. ఆ రెండు ఒకేలాగా ఉన్నప్పుడు ఆ రెండిటి మీద ఏమంటారు, శిక్ష భరించవలసిన గొర్రె, శిక్ష నుండి తప్పించబడిన గొర్రె అనే రాళ్ళ మీద రాసేవారట. రాసి ఈ విధంగా చేసి వెళ్ళి ఆ గొర్రె మీద పెట్టేవారట. రెండు ఒకే విధంగా ఉండాలి. ఈ గొర్రె మీద పెట్టబడిన రాతి మీద రాయబడిన దాన్ని చూస్తే శిక్ష భరించవలసిన గొర్రె, దాన్ని శిక్షకు అప్పగించేవాళ్ళు. శిక్ష తప్పించబడిన గొర్రె, ఈ గొర్రెను మరణశిక్ష విధించకుండా విడిపించేవారు. ఈ రెండు గొర్రెలు కూడా ఒకేలా ఉండాలి. ఇది ఆనాడు ఈ గొర్రెను వధించేటప్పుడు, పాప పరిహారార్థ బలిగా అర్పించేటప్పుడు సర్వసాధారణంగా వారు పాటించిన నియమము. ఇప్పుడు దయచేసి ఆలోచించండి, యేసుక్రీస్తును తీసుకొచ్చారు, అలాగే యేసుక్రీస్తుతో పాటు మరొకడు కూడా ఉన్నాడు శిక్ష భరించవలసిన వాడు. యేసుక్రీస్తు దైవ కుమారుడు, యెషువా, లోకరక్షకుడు, దైవ కుమారుడు, దేవుని కుమారుడు అంటున్నాడు పిలాతు. ప్రతి ఏటా ఒకరిని, శిక్షించబడిన వారిని విడిపించటం ఉంది కదా, నేను యేసును విడిపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వారు కోరుకుంది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు కాదు, ఎవరిని విడిపించండి, బరబ్బా అనే వ్యక్తిని విడిపించండి. యేసు కావాలా, బరబ్బా కావాలా? యేసును శిక్షించాలా, బరబ్బాను శిక్షించాలా? ఈ రెండు కూడా వేస్తున్నప్పుడు శిక్ష ఎవరి మీదకి వచ్చింది, శిక్షించబడవలసిన గొర్రె యేసు మీదకి వచ్చింది. శిక్ష నుండి తప్పించబడవలసిన గొర్రె బరబ్బా మీదకి వచ్చింది. ఫ్రెండ్స్, బరబ్బాకు యేసుక్రీస్తుకు ఏమిటి పోలిక వినండి. యేసు ఎవరు, దేవుని కుమారుడు, తండ్రి కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి కుమారుడు, బరబ్బా, యేసుతో ఏమి పోలిక? దయచేసి వినండి, అతని పేరేమిటి, బర్ అబ్బా. అబ్బా అంటే తండ్రి, బర్ అంటే కుమారుడు. యేసు ఎవరు, తండ్రి కుమారుడు. బర్ అబ్బా ఎవరు, తండ్రి కుమారుడు. ఇద్దరికీ పోలికలు ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య పోలిక ఏంటో తెలుసా, తండ్రి కుమారుడు, తండ్రి కుమారుడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి నీ నిమిత్తము నా నిమిత్తము రిక్తునిగా చేయబడ్డాడు. మనమందరం కూడా ఖాళీ అయిపోయాం చేసిన పాపిష్టి పనులను బట్టి. క్రీస్తు తన్ను తను ఖాళీ చేసుకున్నాడు, రిక్తును చేసుకున్నాడు, నీ స్వరూపము నా స్వరూపము ధరించాడు. కారణం తెలుసా, బలి అర్పించబడవలసిన గొర్రె పోలిక ఉండాలి. తప్పించబడే గొర్రె, అర్పించబడే గొర్రె, రెండు పోలికలు కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు నీ పోలిక చొప్పున ఈ భూమి మీద జన్మించాడు, నీ స్థానంలో నా స్థానంలో నిలిచాడు. తప్పించబడిన గొర్రె నువ్వు నేను, శిక్షించబడిన గొర్రెగా
యేసు అప్పగించబడ్డాడు. ఫలితము నువ్వు నేను ఈరోజు రక్షించబడ్డాం. ఆ యేసు నీ కొరకు నా కొరకు మరణించాడు కాబట్టి ఈరోజు మనం రక్షించబడ్డాం. మరణిస్తే తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతాం అని విశ్వాసం కలిగి జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులు, ఎంత మంచి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని ఆపదలను తప్పిస్తాడు. ఆ దేవుని యొక్క నామము యొక్క శక్తి ఏమిటో గ్రహిస్తే ఘనపరుస్తాడు. ఆయన మనకు తోడై ఉంటాడు. శ్రమల్లో మనం మొరపెట్టినప్పుడు మొరను ఆలకిస్తాడు, దీర్ఘాయుష్నిస్తాడు, తృప్తిపరుస్తాడు, గొప్ప చేస్తాడు, అంతేకాదు రక్షిస్తాడు. ఇటువంటి దేవుడు, ఇటువంటి దీవెనలు నాకు కావాలి, అటువంటి ధన్యత నేను పొందుకోవాలి ఆశిస్తున్న వారు ఉన్నట్లయితే ప్రార్థనలేకి ఇస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మమ్మలను విడిపించుటకు రక్షించుటకు మా పోలికన పుట్టావు. మా స్థానంలోనే ప్రభువా వదకు తేబడిన గొర్రె పిల్లగా నిన్ను నీవు అప్పగించుకున్నావు. మాకు రావలసిన శిక్ష అంతటినీ నీ మీద వేసుకున్నావు. మేము చేసిన పాపిష్టి పనులకు నీవు క్రయధనము చెల్లించావు. ఇంత మంచి రక్షకుడు అయిన నిన్ను కలిగి ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించడం మీరు మాకు ఇచ్చిన భాగ్యం నాయన. ఆ భాగ్యాన్ని కాపాడుకునే కృప మాకు దయచేయమని. నేను మేము గడిచిన నెలంతా చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును క్షమించి నన్ను మమ్ములను అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు పరిశుద్ధ పరచమని, పరిశుద్ధులుగా జీవించే భాగ్యం ఇవ్వమని. దీర్ఘాయుష్యు మాకు కావాలి అంటే ఈనాడు మేము యథార్థంగా పవిత్రంగా జీవించాలి అని తెలియచేశావు. అటు జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రి ఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.